ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో స్వతంత్ర పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా మూడు పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో పోటీ చేసినటువంటి రేవేందర్ గారిని ఈసారి మళ్ళీ బై ఎలక్షన్ కాబట్టి పోటీకి నిలబడడం జరిగింది. ఒకసారి అందరూ కూడా అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది, అదేవిధంగా పార్టీగా ఎవరైతే బాగుంటుందో అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే మూడు జిల్లాలు సుమారు 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, భద్రాచలం నుంచి మొదలు పెట్టి మరి అక్కడ నాగార్జున సాగర్ వరకు కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. మరి ఒక అభ్యర్థిగా పోటీ చేయడము అతని అందరికి అవడం కష్టం కాబట్టి ఎన్నికల్లో జనరల్ గా భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని కూడా బీజేపీ గెలిచింది. రాయలసీమ నుంచి డిఎస్పీ రెడ్డి గారు గెలిచేవారు అనేక సార్లు, వరుసగా 4-5 సార్లు వారే మరి అక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ కాలేజ్ నుంచి గెలిచారు. అదేవిధంగా ఎందుకు వస్తాయి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా కలిపి అక్కడ బిడితల రంగారెడ్డి గారు బీజేపీ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎమ్మెల్సీ గెలిచేవారు. ఆ పైకి వెళ్తే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మరి విశాఖపట్నం తీస్తే అక్కడ పివి చల్పతరు గారు, వారు వరుసగా అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు గెలిచిన విషయాన్ని మనం వేస్తాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి వస్తే వీరు అమరావతి గెలిచేవారు, వారు సుమారు 5 సార్లు వారు ఎమ్మెల్సీ గెలిచారు హైదరాబాద్ నగరం నుంచి, గ్రాడ్యుయేట్స్ నుంచి. ఆ తర్వాత రామచంద్రరావు గారు కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. వారు మన మధ్యలో ఉన్నారు. మన వరంగల్కి వస్తే ఇక్కడ ఎల్ఎస్ రావు గారు కూడా వరంగల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా గెలిచారు. ఎందుకు చెప్తామంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే భారతీయ జనతా పార్టీకి మరి ప్రజలు ఆదరించేవారు. ఆ రోజు జనసంఘ ఉన్నప్పుడు కానీ, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత కానీ, మొదటి నుంచి కానీ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు బీజేపీకి వెళ్ళినటువంటి వారు, బీజేపీ గండగా నిలబెట్టినారు. శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేకున్నప్పటికీ శాసనమండలికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 నుంచి 6 మంది ఎమ్మెల్సీలు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని, జనసంఘ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తాం. జనసంఘ ఉన్నప్పుడే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు ఇదే వరంగల్ కేంద్రంగా గెలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అందుకే మీ అందరూ కోరుతాం, ఈరోజు మేధావులు విద్యావంతులు అనేటువంటి వారు రాజకీయ కోణంలో ఆలోచించారు, దేశం గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు. అందుకే మొదటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ బలంగా లేనప్పుడు, ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు పట్టభద్రులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి ఈరోజు బీజేపీని గెలిపించిన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారు అందిస్తాం, దేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నాం, గాడి తప్పినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. వారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద శక్తిగల దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారు తప్పదు. అంతేకాకుండా ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారు, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, దేశ మౌలిక వసతులు అది రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, లేక వాటర్ కనెక్టివిటీ కానీ అద్భుతంగా ఈ దేశంలో ముందుకెళ్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం.
మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లు ఉంటే ఈ 9 సంవత్సరాలలో మరొక 2500 కిలోమీటర్లు ఈ 9 సంవత్సరాలలో జాతీయ రహదారి అద్భుతంగా నిర్మాణం చేశాం. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సిమెంట్ రోడ్డు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న విషయం వినిపిస్తాం. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ రోడ్డు వెళ్ళినా కూడా ఈరోజు రహదారులు లేనట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా లేదు. 100% అద్భుతమైనటువంటి రెగ్యులేషన్ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో జాతీయ రహదారులు లేవు. 33 జిల్లాలు అంటే ఒక పెద్దపల్లి జిల్లా తప్ప అన్ని జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కూడా జాతీయ రహదారులకు అనుసంధానం జరిగింది. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. ఈరోజు సమర్థ సరక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, లేకపోతే వరంగల్లో మేఘా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఒక ఇంటిగ్రేటెడ్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి గుంపు చేశారు. అదేవిధంగా రామగుండంలో 1600 మెగావాట్ల యొక్క విద్యుత్ NTPC ప్రాజెక్టు ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది. అదే రామగుండంలో యూరియా పరిశ్రమ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు, వారే ప్రారంభించారు. ఈరోజు యూరియా ఉత్పత్తి జరుగుతాం, దాన్ని ప్రధానమంత్రి గారు స్వయంగా డెడికేట్ చేయడం. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రామప్ప దేవాలయానికి మొదటిసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి గొప్ప కట్టడంగా ఈరోజు గుర్తింపు తెచ్చిన విషయాలు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒకటి కూడా లేవు, మొట్టమొదటి కట్టడం యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు కృషి కారణం. అంతేకాకుండా మన 1000 స్తంభాల గుడి మంటపం ఏదైతే 40 సంవత్సరాల నుంచి సమస్యగా ఉంటుందో దాన్ని ఈరోజు మళ్ళీ కాకతీయులు కట్టినటువంటి ఆ 1000 స్తంభాల గుడి మంటపాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పునరుద్ధరించిన విషయాన్ని కూడా మనం చేస్తాం. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోదు. అది ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, గ్రామాలలో భవిక వసతులు కావచ్చు, లేక ఈరోజు రైతులకు ఆర్థిక సహకారం కావచ్చు, ఎరువులకు సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ కావచ్చు, ఎకరానికి 20,000 సబ్సిడీ ప్రతి రైతు అందిస్తున్నారు నరేంద్ర మోడీ. అన్నింటికంటే మించి దేశ గౌరవాన్ని పెంచే విధంగా, దేశంలో భద్రత పెంచే విధంగా, దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా, తీవ్రవాదాన్ని అరికట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక దృశ్య వడ్డీ తొలగించడం, తిరుమల తారాల చట్టాన్ని తీసివేయడం, మహిళలకు 30% రిజర్వేషన్ తీసుకురావడం, 500 రామలింగాలు నిర్మాణం చేయడం, కాశీలో అద్భుతమైనటువంటి కాశీ దేవాలయం నిర్మాణం జరగడం, ఉజ్జయినిలో మహంకా దేవాలయాన్ని పూర్తిగా కార్యాలయంగా డెవలప్మెంట్ చేయడం, ఈ రకంగా ఏ విషయం తీసుకున్నా దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచేటువంటి ప్రయత్నంలో కావచ్చు, ఒక మంచి పరిపాలన అన్నింటికంటే మించి 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అడిగింది ఆరోపణ లేకుండా ఒక నీతివంతమైనటువంటి ఒక ధర్మమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ధర్మాన్ని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కంకణం కట్టుకొని ముందుకెళ్తాం. కాబట్టి మన బాధ్యత కూడా ఒక మంచి వ్యక్తి ఈరోజు నిస్వార్థంగా దేశం కోసం నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నప్పుడు ఆయన కన్నగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేశ ప్రజలకు ఇస్తుంది. కాబట్టి మొదటిసారి 200 సీట్లు ఇస్తే మరోసారి 302 సీట్లు ఇచ్చారు. ఈసారి అద్భుతంగా 400 సీట్లు NDA క్రాస్ చేయాలని చెప్పి ఆలోచిస్తాం. ఆ వాతావరణం కూడా కనిపిస్తాం. ముఖ్యంగా మన వరంగల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రమేష్ గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కట్టుబడి పెట్టుకుని మరి మీరందరూ కూడా ఆయనను గెలిపించడం కోసం చాలా కష్టపడ్డారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మంచి మెజార్టీతో ఈరోజు అల్లు రమేష్ గారు ఇక్కడ ఎంపీగా గెలవబోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తాను. అదే కాకుండా
మెగా టెక్స్టైల్ ప్లాంట్ ఎవరు అడగల. 7 మెగా టెక్స్ ప్లాంట్ దేశంలో వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మిమ్మందరూ పోయి ప్రధానమంత్రి గారు కలిసి మాకు కాక వరంగల్కు ఒక 7 దేశంలో వరంగల్కు ఒకటి ఇవ్వాలన్నప్పుడు పెద్ద మనసుతో మరి ఇక్కడ ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కూడా మంజూరు చేసిన విషయాన్ని సందర్భంగా మ్యానుఫాక్చర్ మీద అందులో వ్యాగన్స్ తయారైతే దాంట్లో ఇంజన్లు తయారైతే అదేవిధంగా కోచ్లు కూడా తయారైతే ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ దానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మీ అందరూ కోరుతాము తెలంగాణలో కూడా ఈరోజు బీజేపీ బలపడాల్సిన అవసరం. మనది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి జీడిపితో పోల్చి చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ఈరోజు మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నదో చెప్పుకుంటేనే భయం వేసే పరిస్థితి తెలంగాణకు వచ్చింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక్క హామీ అమలు చేయాలంటే ఈరోజు 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిది రైతుల రుణమాఫీ అమలు చేయాలంటే 100 రోజుల్లో చేస్తున్నటువంటి రైతుల రుణమాఫీ ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి బ్యాంకు నుంచి నిధులు తీసుకుని ఆ యొక్క రైతుల రుణమాఫీ చేయడం కోసం ప్లాన్ చేస్తారు.